ఏంటి ఈ రోజు అండి? నిమ్మకాయ పులిహోర అన్నమా. ఓకే, టమాటా చట్నీయా? బాగా తింటారమ్మా అంతా? మీరు ఎంత రుచికరంగా చేస్తే అందరు తింటారు. మీరు రుచికరంగా చేయకుంటే అది ఆడ కూర్చొని క్యారెలు తింటారు. అర్థమైందా? ఎవరికి నష్టము? ఎందుకు తింటా ఉన్నారు అంతమంది క్యారెలు? ఆడా ఏమ్మా, మీరు రుచికరంగా చేయడంలే. పెద్ద పెద్ద టౌన్లలో పిల్లలు 100% తింటా ఉన్నారు. మన స్కూల్లో 60-70% తింటా ఉన్నారు. ఓ 30% దాకా తిన్నాంలే. ఎవరండి హెడ్ మాస్టర్ గారు? ఏమండి ఎందుకని కంప్లైంట్ ఈ స్కూల్ మీద? రుచికరంగా చేయడం లేదని బయట బాగా చేస్తే ఆ లైన్ అంత ఎందుకు కూర్చుంటుందండి ఆడ క్యారెలు తెచ్చుకొని? చూడుకోండి పోయి క్యారెలు ఎంతమంది పట్టుకున్నారు ఆడ, నేను చూసి వచ్చా అన్నాడ. ఎంత నెంబర్ రోల్ ఎంత అండి స్కూల్? ఎంతమంది టేకెన్? ఓ 20% తిన్నాంలే. మీరు బాగా రుచి చేయాలమ్మా. మీరు రుచి చేస్తేనే కదా మీకు డబ్బులు వచ్చేది. ఏమంటారు సోమవారం ఏం పెడుతున్నారు అమ్మా? సోమవారం ఏం చేస్తున్నారు? సోమవారం బాగానే తింటారు ఆ రోజు? మంగళవారం పులిహోర, చింతపండు పులిహోర చింతపండుది కదమ్మా. బుధవారం ఉల్లగడ్డ కూర, అంటే అది కూడా బిర్యానీ లాగానే చేయాలా. డాళ్ళ వేస్తాండారా ఏమన్నా? కొంచెం డాళ్ళ వేస్తాండమ్మా. డాళ్ళ వేయకపోతే రుచి రాదు, కొంచెం డాళ్ళ వేయాలి. ఇక్కడ హెడ్ మాస్టర్, ఈ రైస్ ఏం రైస్ ఏంది? ఈ పిల్లలకి ఐడియా ఉందండి? మీకు ఐడియా ఉందా ముందు? రైస్ ఏం రైస్ ఇవి? ఏం చదువుకున్నారు మీరు? ఎంఏ బీడే, బిఏ బీడే, ఎంకామ్ బీడే చదివి మీరు రావడం లేదు? కానీ చదువుకు నేను చెప్పేదండి జనరల్ నాలెడ్జ్ అండి, తెలుసుకోకూడదు. నేను రూల్ ఏం లేదు. ఫోర్టిఫైడ్ రైస్. బాగున్నాయా భోజనాలు? హ్యాపీనా అందరూ? ఎందుకు క్యారెలు తెచ్చుకుంటా ఉన్నారు? బాగుండడం లేదా ఇక్కడ ఏమ్మా? క్యారెలు తెచ్చుకునే వాళ్ళతో మాట్లాడుతున్నా బాబు. మంచి అందరు కలిసిమెలిసి అందరు తింటే బాగుంటుంది కదా సైమల్టేనియస్గా. మీరు ఏ విధంగా స్కూల్ డ్రెస్ చేసుకున్నారో ఆ విధంగా అందరూ ఒకటేలాగా తింటే చూసేదాన్ని బాగుంటుంది కదా. మీరేమి స్పెషల్గా తెచ్చుకుంటే ఎట్లా ఫీల్ అవుతారు కదా వేరే పిల్లలు, వాళ్ళు తెచ్చుకోలేకనే అయింది. కొంచెం మీరు మంచి భోజనాలు ఇవి, ఇంత మంచిగా భోజనాలు పెడుతుంటే గుడ్లన్నా తీసుకున్నారా? మంచిదమ్మా, అట్ ఎట్లయితుంది చెప్పండి? మీకోసమే కదా ప్రభుత్వం ఇంత మంచి జగనన్న గోరుముద్ద అని చెప్పి 6 రోజులు 6 రకాలైన భోజనాలు పెడుతున్నారు. మీకోసం పెట్టేటప్పుడు మీరు జాగ్రత్తగా భోంచేయకుంటే ఎట్లా? ఖచ్చితంగా జాగ్రత్తగా భోంచేయాలి. ఇక్కడ అమ్మా ఫోర్టిఫైడ్ కెన్నెల్స్ అని మీరు తినే అన్నంలో కలుపుతారు కొన్ని, దానివల్ల బాగా వెన్నుముక గట్టిపడుతుంది, తెలివితేటలు బాగా, ఐ మీన్ జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. అర్థమవుతుందా? నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. మీకు మీరు తినే అన్నంలో 50 కేజీల బ్యాగ్లు 500 గ్రాములు ఒక బియ్యం కలుపుతాం, సపరేట్ బియ్యం, అవి ఫోలిక్ యాసిడ్ విటమిన్ B12 ఐరన్ మిక్స్ చేసి అవి కలుపుతాం దాంట్లో. అవి కలపడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి. అర్థమవుతుందా? విన్నారా మీరు ఎప్పుడన్నా ఫోర్టిఫైడ్ రైస్ విన్నారా? చెప్పాలండి స్టాఫ్, హెడ్ మాస్టర్, ఇవన్నీ పిల్లలకు అసెంబ్లీలో చెప్పండి సార్. చెప్తేనే కదా వాళ్ళకి అవగాహన వచ్చేది, వాళ్ళు ఏం తినేది వాళ్ళకేది లేకపోతే ఎట్లా? మీరు తెలుసుకోవాలి ముందు. మీ డిఓ గారికి చెప్తాం మేము, ఆయన అందరికీ చెప్పినాం మేమంటాం. ఓకేనా? అందరు తింటారా? తింటే మెమరీ పెరుగుతుందిరా బాగా. కాదు సార్, 45 రైస్ గురించే తెలియదు, ఇంకా మీరు షెడ్యూ లేదు బొడ్డు లేదు అంటే ఎట్టా? దాని గురించి తెలుసుకోండి ముందు.
ఫోర్టిఫైడ్ మనం ఇచ్చే బియ్యంలో ఏం కలుపుతా ఉన్నాం ఏంది అనే విషయాలే మీకు తెలియకుంటే